గీత లేరో చెప్పుండ్రి, మంచినీళ్ళు ఇస్తున్నాం. చంద్రశేఖర రావు వచ్చినాకనే తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు తాగుతుందా? ఇంతకుముందు ఎవడు మంచినీళ్ళు తాగలేదా? ఇక నేను వచ్చినాకనే మంచినీళ్ళు వచ్చినాయని ముచ్చట చెప్తాడు చంద్రశేఖరరావు సార్? అందుకంటే ముందు కూడా మంచినీళ్ళు తాగిరు తెలంగాణ జనం. జరంత ఎక్కువ జరంత తక్కువ, దానికి వీళ్ళేదో 25,000 కోట్లు ఖర్చు పెట్టి మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం. ఇది ఊళ్ళకి పోయి ఎవరైనా అడుగు చెల్లెని, నేను ఉండకపోతే ఎవరిని చేసుకుందాం చెల్లె అంటే ఆ చెల్లె చెప్తుంది సమాధానం. చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు కూడా గదే సమాధానం వర్తిస్తారు. ఇన్ఛార్జీలు నియమించడం అనేది అంటే ఈ మునుగోడు ఎలక్షన్స్లో అటు ఎమ్మెల్యేలు ఎంపీలు అటు తిరుగుతున్నారు, మీరు కూడా ఇన్ఛార్జీలుగా తిరుగుతున్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇన్ఛార్జీలు వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తన సర్పంచ్ మీద విశ్వాసం లేదు, తన ఎంపీటీసీ మీద విశ్వాసం లేదు, తన ఎంపీపీ మీద విశ్వాసం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఇంటోటోగా తన మీద తనకే విశ్వాసం లేక ఒక్కొక్క గ్రామానికి లేదా ఒక్కొక్క ఎంపీటీసీ పరిధికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక ఎంపీని ఒక మంత్రిని పంపిస్తూ ఉన్నారు. అంటే ఏం మెసేజ్ పెడుతున్నావు? ఊర్లో ఉన్న సర్పంచ్ వనికిరాడు నీకు. అంటే 14 ఏళ్ళకోలే జై తెలంగాణని వెనకాల తిరిగినోడు, తనలో పడ్డోడు, ఊర్లో కష్టపడి సర్పంచ్ అయినోడు, వార్డు మెంబర్ అయినోడు, ఎంపీటీసీ అయినోడు, నీకు వనికిరాడు. ఇలా 7 గేలో ఒక ఎమ్మెల్యే వచ్చి సర్పంచ్ మీద పెత్తనం చేస్తాడు. ఊర్లలో సామెత ఉంటుంది, వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒక ఊరి రాజు ఇంకో ఊరికి మస్కూరు అంతటి సమానము అని చెప్తారు. ఆ ఊర్లో సర్పంచ్ పెట్టుకొని నీ సొంత పార్టీని పెట్టి వాడిని గౌరవించక వాడిని నమ్మక నువ్వు పంచుదామనుకున్న మందు సీసాలు చికెన్లు బీర్లు బిర్యానీలు ఎమ్మెల్యేలు తెచ్చి పంచుతుంటే లోకల్ ఉన్న సర్పంచ్ ఏమనుకుంటాడు? దేనికోసం వచ్చింది తెలంగాణ ఉద్యమం? ఆత్మాభిమానం కోసం వచ్చింది. ఆంధ్రోడ్ అనే పరాయని పెత్తనం నా మీద వద్దని తెలంగాణ తిరగబడ్డది. నల్లగొండ పోరాటాల జిల్లా గీడ తీసుకొచ్చి నువ్వు లోకల్ సర్పంచ్ని వదిలేసి పక్కకెళ్ళేవన్న ఎమ్మెల్యేని తెచ్చిపెట్టి పెత్తనం చేయరా అంటే ఈ సర్పంచ్ ఏమనుకోవాలి? దేనికోసం ఈ సర్పంచ్? స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక ఎంపీని తెచ్చి ఏం చెప్తున్నావు నువ్వు? తెలంగాణ బంగారు తుక్కుడు అయితే ఊర్లందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తే ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి వస్తే ఇలా కిలో మటను కిలో చికెను చీరల దుకాణం ఎమ్మెల్యే వచ్చి చీరలు వంచుడు, బట్టల దుకాణం ఎమ్మెల్యే వచ్చి బట్టలు వంచుడు, బంగారు దుకాణం పడి వచ్చి బంగారం మంచుడు, గిదెందుకు జరుగుతుంది ఊర్లలో? అంటే నువ్వు ఏం చేయలేదు 8 ఏళ్ళకోలే. ఉత్తగ పైపైన మెరుగులు చూపించి హైదరాబాద్లో 4 బంగ్లాలు కట్టి కట్టిన బంగ్లాలకి 4 రంగులు దీపాలు పెట్టి ఇదే హైదరాబాద్ ఇదే డెవలప్ అయిందని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నావు అనేదే ప్రజల్ని మీ చేస్తున్న ఆరోపణ. అంటే బీజేపీ నుంచి కూడా సెంట్రల్ నుంచి వస్తున్నారు, మేమొస్తే తప్పేంటి అనేది కూడా వాళ్ళు చెప్పే ఒక ఆన్సర్ దాని గురించి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. మా నాయన సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. మీ నాయనకే అధికారం ఇచ్చారు ప్రజలు. 8.5 ఏళ్ళకోలే ఏం చేసినావు అని అడుగుతున్నా. మీ నాయనే చెప్పింది కదా, బిడ్డకు పెళ్లి అయితే బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఆమెకో బెడ్రూమ్ ఉండాలి, అత్త మామకో బెడ్రూమ్ ఉండాలి, ఇంటి ముంగట బర్రెలు ఉండాలి, ఇంటి వెనక గొర్రెలు ఉండాలి, ఏవి అని అడుగుతున్నారు. గవి ఈసారంటే గవి 1 కిలో మటను కిలో చికెన్ ఇస్తా, దళిత బంధిస్తా, గిరిజన బంధిస్తా, గొర్రెల పైసలు ఇస్తా, నీ అకౌంట్ ఫ్రీ చేస్తా, నీ అకౌంట్లో సొంత పైసలు కూడా ఇప్పుడు నేను వాడుకోకుండా చేస్తా. ఇదేం పద్ధతి? నువ్వు చేసింది సక్కంగా ఉంటే, నువ్వు చేసింది సుఖంగా ఉంటే, అది మేలిం బంగారం అయితే, తెలంగాణ బంగారు తుకుడా అయితే ఇదేం పంచాయతీ కేసీఆర్ అని అడుగుతున్నాం అంతే. నెక్స్ట్ అంటే ఈ ఇక్కడ అంటే ఇప్పుడున్న మునుగోడు పరిస్థితుల్లో తీసుకుంటే 18,000 కోట్లకి అమ్ముడుపోయాడని రకరకాల రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. దీని గురించి మీరు ఇచ్చే సమాధానం? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హోల్సేల్గా కొనుక్కున్న రోజు నువ్వు ఏ ఎమ్మెల్యేకి ఏం కాంట్రాక్ట్ ఇచ్చినావు, ఏ ఎమ్మెల్యేకి ఏం పైసలు ఇచ్చినావు, ఏ ఎమ్మెల్యేకి బెంగళూరులో ఇల్లు కొనిచ్చినావు, ఏ ఎమ్మెల్యేకి హైదరాబాద్లో ప్రాపర్టీస్ క్లియర్ చేసినావు, లేదా ఖమ్మం జిల్లాలో నీ మంత్రి మీద పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకి నువ్వు కాళేశ్వరంలో కాంట్రాక్ట్ ఇచ్చి నీ మంత్రిని ఓడగొట్టించింది నిజమేనా, లేదా పాలమూరు జిల్లాలో నీ సీనియర్ మంత్రిని నీ సామాజిక వర్గమని ఓడగొట్టేందుకు కాంగ్రెస్ అని ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చినావు అనేది వాస్తవమేనా? 2006లో కోర్టులో 5 లక్షల కోసం కేసు వేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని 25 కోట్లు 30 కోట్లు బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంది కూడా నిజమేనా? ఈ ప్రయోజనాలన్నీ సమకూర్చి ఈ ప్రయోజనాలన్నీ చేసి 12 మందిని కొన్న రోజు నువ్వు ఎంత కొన్నావో చెప్పకుండా ఈరోజు ప్రతిపక్షంలోకి పోయినటువంటి ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి ఇంకొక ప్రతిపక్ష పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేని పట్టుకొని అమ్ముడు పోయినవని మాట్లాడుతున్నప్పుడే నీ దిగజారుడుతనం తెలుస్తుంది. ప్రతిపక్ష మీరు అన్నట్టుగానే ప్రతిపక్షంలోకి వెళ్ళారు, కానీ ఈ 11 నెలల్లో ఏం అభివృద్ధి చేయగలరు అనేది కూడా ఒక ఇదైతే వస్తుంది దాని గురించి. దుబ్బాకలో రఘునందన్ రావు గెలిస్తే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నారు, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు